discussed yesterday. Dipole moment unit centi coulomb meters kada. Electric field ki rendu formulas unnai axial line lo. Alage equatorial line lo rendu formulas unnai ee rendu. Adu avutunda electric field dipole moment ki opposite direction lo untadi ikkada equatorial line anke minus p cap an pettam. Alage electric field at any point adi theta ane angle degara r ane distance degara ento untadi 1 by 4 pi epsilon naught p by r cube into root 3 cos square theta plus 1. అలాగే మనం tan alpha is equal to ఏమని డిరైవ్ చేసుకున్నాం, tan theta divided by 2 అక్కడ దాకా డిరైవ్ చేసాం. టుడే విల్ కంటిన్యూ ద క్లాస్ ఫ్రమ్ హియర్. ఓకే, అందరూ ఫార్ములాస్ అవి చదువుతున్నారు కదా. ఈవినింగ్ 4:15 కి మీకు కొన్ని అడ్వాన్స్ ప్రీవియస్ అడ్వాన్స్డ్ పేపర్స్ లోని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను ఎలక్ట్రోస్టాటిక్స్ లోని. వి డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టైమ్, అదవుతుందా? సేమ్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి అందరూ. యూజింగ్ ద సేమ్ లింక్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంది కదా సండే. ఓకే, ఫర్ దట్ యూ నీడ్ సమ్ ప్రిపరేషన్. అంటే ఇమీడియట్ గా డైరెక్ట్ గా మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్ అవి చేసేయడం వితౌట్ డిస్కషన్ కష్టం కదా మీకు. ఓకే, ఇది రెస్ట్ చేస్తాను. ఎక్కడ దాకా ఉంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్? గాస్ లా దాకా ఉంది కదా. యు హావ్ ఇట్ అప్ టు గాస్ లా. ఓకే, నేను మళ్ళీ లింక్ ఏం పెట్టినా, అదే సేమ్ లింక్ తో జాయిన్ అవ్వడా. సరే, వి హ్యావ్ పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ ఆన్ ద యాక్షియల్ లైన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్. నిన్నంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇవాళ పొటెన్షియల్ కడదాం. పొటెన్షియల్ ఉందా యాక్షియల్ లైన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్, అదవుతుందా? సో దాట్ ఈస్ ద సైడింగ్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్షియల్ లైన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్. So this is minus q charge and this is plus q charge and these two are separated by a distance 2a. 2a into this kundna only for convenience. Adhavutna. The center nunchi nenu r ane distance degara ilaga. Center nunchi r ane distance degara nenu potential kattali. P ane point edho undi. Agar potential kattali. Potential at the point P is 1 by 4 pi epsilon naught q by r minus a minus q by r plus a. డైరెక్ట్ ఇంకా అంటే ప్లస్ క్యూ ఛార్జ్ వల్ల పొటెన్షియల్ పాజిటివ్ ఉంటుంది, మైనస్ క్యూ ఛార్జ్ వల్ల పొటెన్షియల్ నెగిటివ్ ఉంటుంది. ఇంక డైరెక్షన్ ఏం చూసుకోకూడదు, పొటెన్షియల్ స్కేలార్ కదా. అర్థమవుతుందా? ఇక్కడ క్యూ బయట తీసేద్దాం. క్యూ బయట తీస్తే 1/4 pi epsilon naught ఎల్సిఎం ఎంత వస్తుంది? ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. పైన ఆర్ ప్లస్ ఏ మైనస్ ఆర్ మైనస్ ఏ అని వస్తుంది, పైన 2a మిగులుతుంది, ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. సరే, ఇక్కడ క్యూ ఇంటూ 2a ఏమని రాద్దాం? పి అని రాద్దాం. సో పొటెన్షియల్ అట్ ద పాయింట్ పి ఇస్ 1/4 pi ఎప్సిలాన్ నాట్ పి బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇఫ్ ఆర్ ఈస్ ఫార్ గ్రేటర్ దాన్ ఏ, దెన్ పొటెన్షియల్ అట్ పి ఇస్ 1/4 pi epsilon naught p by r square. అర్థమైందా? అంటే r ఫార్ గ్రేటర్ దాన్ ఏ ఉందనుకోండి, స్మాల్ డైపోల్ అన్నాడు అనుకోండి. స్మాల్ డైపోల్ అంటే ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తారు వన్ కంపేర్డ్ విత్ ఆర్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఫార్ములా, రైన్ డెరివేషన్ ఇలా ఉంది రైన్.
ఎంత దూరంలో ఉంది? ఆర్ మైనస్ ఏ దూరంలో ఉంది? మరి ఇది ఆర్ ప్లస్ ఏ దూరంలో ఉంది, అందుకే కదా ఇక్కడ క్యూ బై ఆర్ మైనస్ ఏ అని రాశాను, ఇక్కడేమో క్యూ బై ఆర్ ప్లస్ ఏ అని రాశాను. ఓకే, కింద నోట్ అని పెట్టి రెండు పాయింట్స్ రాద్దాం. యాక్చువల్ గా నేను ఈక్వటోరియల్ లైన్ లో పొటెన్షియల్ డిరైవ్ చేయను, ఎందుకంటే అక్కడ ఈక్వటోరియల్ లైన్ లో ప్రతి పాయింట్ దగ్గర పొటెన్షియల్ జీరో ఉంటది, అది నోట్ లో రాసేద్దాం. సో వాట్ ఈస్ ద నోట్ హియర్? నోట్ ఈస్ పొటెన్షియల్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, పొటెన్షియల్ ఎట్ each and every point on the equatorial line of an electric dipole is zero, and each and every point on the equatorial line of an electric dipole is zero. అంటే దిస్ ఇస్ ద ఈక్విటోరియల్ లైన్. ఓకే, ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకున్నాం అనుకోండి, మైనస్ క్యూ నుంచి ఎంత దూరంలో ఉందో ప్లస్ క్యూ నుంచి కూడా అంతే దూరంలో ఉంటది. అంటే వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎట్ ద ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్? జీరోయే కదా, అదవుతుందా? సెకండ్ నోట్ నెంబర్ టూ, ఇది అరెస్ట్ చేస్తాను కిందది. సో బికాస్ ఎందుకు జీరో అని అడిగితే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈక్విటోరియల్ లైన్ లోని మైనస్ క్యూ చార్జ్ నుంచి ఎంత దూరంలో ఉందో ప్లస్ క్యూ చార్జ్ నుంచి కూడా అంతే దూరంలో ఉంది, కాబట్టి నెట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎంత అయింది? జీరో అయింది. పొటెన్షియల్ జీరో ఉన్న చోట ఫీల్డ్ జీరో అవ్వాల్సిన అవసరం లేదు, ఫీల్డ్ లో ఉంది కదా, ఈక్విటోరియల్ లైన్ లో ఫీల్డ్ కట్టే ఉన్న, అర్థమవుతుందా? అంటే ఎగ్జాంపుల్ అడిగాడు అనుకోండి, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ వేర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్ జీరో బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నాట్ జీరో. ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ పొటెన్షియల్ ఇస్ జీరో బట్ ఫీల్డ్ ఈజ్ నాట్ జీరో, అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, పొటెన్షియల్ అట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ అంటే ఇది మైనస్ క్యూ చార్జ్, ఇది ప్లస్ క్యూ చార్జ్, ఆర్ అనే దూరంలో తీటా అనే యాంగిల్ ఉంది. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే, ఈస్ వి ఈజ్ ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ P cos theta by R square. ఇది ఫార్ములా, అంటే 1/4 pi ఎప్సిలాన్ నాట్ దీని ఎలా కూడా రాయొచ్చు, పి బార్ డాట్ ఆర్ బార్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్ అని రాయొచ్చు. యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. తీటా జీరో పెట్టండి, కాస్ జీరో వన్నే కదా, అంటే తీటా జీరో అయితే యాక్షియల్ లైన్ అయిపోతుంది, దాట్ పాయింట్ విల్ బి ఆన్ ద యాక్షియల్ లైన్. ఇందాక ఆ ఫార్ములా వచ్చింది కదా, 1/4 pi ఎప్సిలాన్ నాట్ పి బై ఆర్ స్క్వేర్ వచ్చింది కదా. తీటా 90 పెట్టండి, కాస్ 90 ఎంత? కాస్ 90 ఇస్ జీరో, అంటే పొటెన్షియల్ ఆన్ ద ఈక్విటోరియల్ అంటే తీటా 90 అంటే ఈక్విటోరియల్ లైన్ వచ్చేస్తుంది. ఈక్విటోరియల్ లైన్ లో ప్రతి పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది? జీరో ఉంటుంది, అర్థమవుతుందా? రెండు పాయింట్స్ రాసుకోండి. ఏం లేదు, ఇందాక నిన్నట్లాగే పీని రెండు కాంపోనెంట్ డివైడ్ చేసుకోండి, పీ కాస్ తీటా ఒకటి, పీ సైన్ తీటా ఒకటి. పీ కాస్ తీటా వల్ల మనకి ఇక్కడ పొటెన్షియల్ ఉంటుంది, పీ సైన్ తీటా వల్ల పొటెన్షియల్ ఉండదు, అర్థమవుతుందా? ఎందుకంటే పీ సైన్ తీటాకి ఈ పాయింట్ ఏమైంది, ఈక్విటోరియల్ లైన్ లో పాయింట్ అయిపోయింది, దానివల్ల పొటెన్షియల్ జీరో అయిపోతుంది. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. వాట్ ఇస్ ద జనరల్ ఫార్ములా? 1/4 pi epsilon naught p cos theta by r square.
వెక్టర్ ఫామ్ లో రాద్దాం అనుకున్నారు అనుకోండి, పి బార్ డాట్ ఆర్ బార్ అని రాయండి, కింద పడుకు ఆర్ క్యూబ్ అని రాయాలి, మరి పైన ఇంకో ఆర్ వచ్చింది కదా ఎక్స్ట్రా. ఓకే రాసేయండి అమ్మా, ఎడ్డు పాయింట్స్ రాస్తే చెప్పండి నాకు. ఐ విల్ డ్రింక్ సమ్ హెచ్ టూ ఓ. I'm fortunate enough that I have hot water with me. Hot water తాగుతూ ఉండండి ఇంట్లో ఉంటున్నప్పుడు. Okay, we need to drink hot water. That kills many germs. సరే ఇది అరేస్ చేస్తానే. So this I will erase. Next editing. Talk acting on an electric dipole. Torque acting on an electric dipole kept in a uniform electric field. Okay. Starting better. Torque acting on an electric dipole kept in a uniform electric field. Uniform electric field అంటే మనకి parallel lines draw చేయాలి with equal spacing. దాన్నే మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రిప్రజెంట్ చేయొచ్చు. హౌ వీ కెన్ రిప్రజెంట్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ప్యారలల్ లైన్స్ విత్ ఈక్వల్ స్పేసింగ్. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఒక డైపోల్ పెడతాను నేను. ఐ విల్ కీప్ ఎ డైపోల్. డైపోల్ అంటే ఒక మైనస్ క్యూ చార్జ్, ఒక ప్లస్ క్యూ చార్జ్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ 2a. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? 2a. డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? తీటా యాంగిల్ మేక్ చేస్తుంది. అర్థమవుతుందా? సరే ఇక్కడ ఈ ఇస్ ద యూనిఫామ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ పాజిటివ్ చార్జ్ మీద ఫోర్స్ ఇటుపక్క యాక్ట్ అవుతుంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో పాజిటివ్ చార్జ్ అట్రాక్ట్ అవుతుంది. నెగిటివ్ చార్జ్ ఎలా అట్రాక్ట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో అట్రాక్ట్ అవుతుంది. నెగిటివ్ చార్జ్ విల్ బి అట్రాక్టెడ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మ్యాగ్నిట్యూడ్ ఒకటే, క్యూఈనే. క్యూఈ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ టర్నింగ్ ఎఫెక్ట్ మనం ఏమంటాం? టార్క్ అంటాం. సో దిస్ టార్క్ ఈస్ టర్నింగ్ ఎఫెక్ట్ ఈస్ టార్క్. టార్క్ ఈస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. ఇదే కదా టార్క్ అంటే. టౌ అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఇలా గీస్తాను, డాటెడ్ లైన్. ఇక్కడ ఒక డాటెడ్ లైన్ గీస్తాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది, అంటే ఇది తీటా అయితే ఇక్కడ కూడా తీటా అవుతుంది. ఇది 2a కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఎంత? 2a. హైపోటెన్యూస్. నాకు ఆపోజిట్ సైడ్ కావాలి. ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? 2a సైన్ తీటా అవుతుంది. దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. అంటే ఫోర్స్ ఇంటూ చెప్పండి ఏంటి? ఫోర్స్ ఇంటూ క్యూఈఏ కదా, ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ ఎంత? 2a సైన్ తీటా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ ఈస్ 2a సైన్ తీటా. క్యూ ఇంటూ 2a ని సెపరేట్ గా రాద్దాం.
ఈ సైన్ థీటా ని ఇలా రాద్దాం q into 2 అని ఏమందాం p అనొచ్చు కదా అంటే p e సైన్ థీటా వస్తుంది అంటే మనం టౌ బార్ ఇలా కూడా రాయొచ్చు టౌ బార్ ఇస్ p బార్ క్రాస్ e బార్ అదవుతుందా టౌ బార్ ఇస్ e బార్ క్రాస్ p బార్ రాయకూడదు అంటే ఇప్పుడు మనకి ఇలా తిరుగుతది అంటే ఇది డైపోల్ అనుకోండి డైపోల్ ఇలా తిరుగుతది ఇటు ఇలా అంటే ఇలా క్లోజ్ చేయండి ఫింగర్స్ నా ఫింగర్ థంబ్ ఫింగర్ లోపలికి పాయింట్ అయ్యింది అలా కాకుండా వేరే విధంగా కూడా మనం ఈ క్రాస్ ప్రొడక్ట్ రూల్ అప్లై చేయొచ్చు p బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి e బార్ డైరెక్షన్ లో హ్యాండ్ క్లోజ్ చేయాలి అప్పుడు కూడా థంబ్ ఫింగర్ లోపలికే కదా ఉంది అంటే లోపలికి ఉందంటే మైనస్ k క్యాప్ అంటుంది అని ఉంటది ఏది z నెగటివ్ z డైరెక్షన్ లో ఉంది కదా మైనస్ k క్యాప్ అని వస్తది ఏదైనా క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి సెకండ్ వెక్టర్ డైరెక్షన్ లో క్లోజ్ చేస్తారు అప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది క్రాస్ ప్రొడక్ట్ లో ఈ బార్ క్రాస్ పి బార్ కాదు పి బార్ క్రాస్ ఈ బార్ అని రాయాలి అదవుతుంది ఇక్కడ దాకా రాసేయండి ఐ విల్ డ్రింక్ అగైన్ దిస్ హాట్ వాటర్ రాశారమ్మా అరే సేనా క్యూ ఇంటూ టూ ఏ బదులు ఎవరు రాసుకున్నాను నేను ఇన్స్టెడ్ ఆఫ్ క్యూ ఇంటూ టూ ఏ వాట్ ఐ హావ్ రిటన్ పి అదవుతుందా ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇస్తాను చూడండి దిస్ ఇస్ ద నోట్ పాయింట్ 1 నోట్ పాయింట్ 1 అంటే టార్క్ ఎక్కడ మాక్సిమం ఉంటది ఇఫ్ తీటా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మాక్సిమం ఫాస్ట్ గా తిరుగుతుంది టార్క్ మాక్సిమం ఉంటది టార్క్ విల్ బి మాక్సిమం అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం టార్క్ పిఈ అని వస్తుంది సైన్ 91 కదా సైన్ 90 ఈజ్ 1 తర్వాత సెకండ్ ఏంటి నోట్ పాయింట్ ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 180 ఓకే టార్క్ విల్ బి 0 అంటే నేను డైపోల్ ని ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ పెట్టాను తిరగదు అది డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ కొంచెం ఇలా తిప్పాను అనుకోండి అప్పుడు తిరిగే ఛాన్స్ ఉంది అగైన్ ఇట్ హాస్ ఎ టెండెన్సీ టు రొటేట్ బ్యాక్ సేమ్ మ్యాగ్నెట్ అమ్మా మ్యాగ్నెట్ తీసుకొని సస్పెండ్ చేస్తే సౌత్ నార్త్ డైరెక్షన్స్ చూపిస్తుంది కదా నార్త్ వైపు చూపిస్తుంటది కదా మ్యాగ్నెట్ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ దాన్ని కొంచెం ట్యాప్ చేస్తాను అనుకోండి మళ్ళీ బ్యాక్ రావడానికి ట్రై చేస్తుంది కదా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ తిరుగుతుంది అదవుతుందా అంటే నాకు తీటా 0 ఉన్నా 180 ఉన్నా ఇట్ హాస్ నో టర్నింగ్ ఎఫెక్ట్ ఉండదు టర్నింగ్ ఎఫెక్ట్ లేదంటే ఏం చెప్తాం టార్క్ 0 అని చెప్తామా ఓకే ఇది రేస్ చేయనా ఈ రెండు పాయింట్స్ నోట్ చేసుకోండి రెస్ట్ చేస్తానే మాక్సిమం టార్క్ పొజిషన్ అంటే ఏంటి తీటా 90 అని గుర్తుపెట్టుకోవాలి అదవుతుందా తీటా 90 అయితే టార్క్ అనేది మాక్సిమం ఉంటది ఓకే ఈ పైన కూడా రెండు అరేస్ చేస్తాను నెక్స్ట్ సైడ్ రీడింగ్
పొటెన్షియల్ ఎనర్జీ సైడ్ని చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ in a uniform electric field okay pedanam side edik pedante potential energy of an electric dipole in a uniform electric field adavutunna sare ఇక్కడ నేను యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ముందు డ్రా చేసుకుంటాను. అంటే పారలల్ లైన్స్ విత్ ఈక్వల్ స్పేసింగ్ అదవుతుందా. ఇక్కడ యాక్చువల్ గా ఎప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ అనే టర్మ్ ఎక్కడ డిఫైన్ చేయం, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే నెగటివ్ ఆఫ్ ద వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. అంటే ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంటి, ఎలక్ట్రికల్ ఫోర్సెసే కదా. వాట్ ఆర్ ద కన్జర్వేటివ్ ఫోర్సెస్? ఎలక్ట్రికల్ ఫోర్సెస్ ఆర్ పాజిటివ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. పాజిటివ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ రెండులో మనం ఏదైనా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఇది కనుక్కుందాం, పాజిటివ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంటిగ్రల్ టౌ డాట్ డి థీటా అని రాస్తాం. ఇక్కడ ఒక డైపోల్ ఉంది, డైపోల్ ఇన్నర్ డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ ఉంది. ఇప్పుడు డైపోల్ ని కొంత యాంగిల్ తిప్పాం, థీటా అనే యాంగిల్ తిప్పాం. అంటే వాట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ అ రొటేషనల్ వర్క్ డన్. మామూలుగా వర్క్ డన్ ఫార్ములా ఏంటమ్మా, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. రొటేషనల్ వర్క్ డన్ అంటే టౌ బార్ డాట్ థీటా బార్. రొటేషనల్ వర్క్ డన్ అంటే ఏంటి, టౌ బార్ డాట్ థీటా బార్. కాబట్టి నేను వై ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇంటిగ్రేషన్, ఇక్కడ పాము లాంటి సింబల్ ఎందుకేసాను పాము, పాము అంటే ఇంటిగ్రేషన్ అది. అర్థమవుతుందా చెప్పండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలంటే మనం ఇలా తిప్పే కొద్ది టార్క్ మారిపోతుంటది. టార్క్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఇఫ్ టార్క్ ఈజ్ కాన్స్టెంట్ పాము అంటే నాగేంద్ర వచ్చాడు. సరే వినండి, ఫీల్ అవుతుంది జస్ట్ ఇది చూడండి. ఇది ఏంటి, థీటా అలా తిప్పే కొద్ది టార్క్ మారిపోతుంది. టార్క్ మారిపోతే టౌ ఇంటూ థీటా వేసేస్తామా. వేరియబుల్ టార్క్ ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి, వీ హావ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్ మెథడ్. అర్థమవుతుందా. సరే టౌ అంటే ఎంతంటే పిఈ సైన్ థీటా ఇంటూ డి థీటా. టార్క్ పిఈ సైన్ థీటా కదా. అంటే ఇక్కడ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు వి నీడ్ టు రొటేట్ వెరీ స్లోలీ, వి నీడ్ టు రొటేట్ వెరీ స్లోలీ. ఎందుకంటే మనం ఫాస్ట్ గా తిప్పేసాం అనుకోండి ఆ సిస్టమ్ కి కొంత కైనెటిక్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. అంటే మనం పొటెన్షియల్ అనే ఎనర్జీ అనే కాన్సెప్ట్ డిఫైన్ చేస్తున్నప్పుడు కైనెటిక్ అనే టర్మ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. అందుకే మనం డైపోల్ తిప్పేటప్పుడు స్లోగా తిప్పాలి. అంటే ఈ ఎలక్ట్రికల్ ఫోర్స్ వల్ల వచ్చిన టార్క్ ఎంతైతే ఉందో అంతే టార్క్ మనం అప్లై చేయాలి. ఎలక్ట్రికల్ ఫోర్స్ వల్ల ఎంత టార్క్ వచ్చింది, పిఈ సైన్ థీటా టార్క్ వచ్చిందా. ఓకే ఇప్పుడు ఎంత తిప్పాలి, డి థీటా యాంగిల్ తిప్పాలి నేను. అక్కడ నుంచి డి థీటా యాంగిల్ తిప్పాలి. డి థీటా ఎంత చిన్నది అంటే అక్కడ పిఈ సైన్ థీటా కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు. డి థీటా ఇస్ వెరీ స్మాల్ యాంగిల్ and in that small angle torque is constant pe sin theta. అందుకే ఇంటిగ్రల్ టౌ డి థీటా రాశాను. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా తిప్పుతాం అంటే థీటా 1 నుంచి థీటా 2 తిప్పుతాం. అప్పుడు నాకు pe ఇంటూ మైనస్ కాస్ థీటా వస్తుంది. ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ థీటా ఇంటిగ్రేషన్ ఎంతమ్మా, మైనస్ కాస్ థీటా. అర్థమవుతుందా.
దాకా ఓకే కదా. సరే లాస్ట్ లో మనం లోయర్ లిమిట్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ తీటా 1 వస్తుంది, తర్వాత కాస్ తీటా 2 వస్తుంది. ఫస్ట్ లోయర్ లిమిట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేశాను నేను? వై ఐ హావ్ సబ్స్టిట్యూటెడ్ లోయర్ లిమిట్? బికాస్ మైనస్ ఉంది కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్? పిఈ ఇంటూ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా 2. అర్థం అవుతుందా? గుర్తుంటుంది ఫార్ములా? ఇక్కడ దాకా రాయండి ఫస్ట్, ఈ డయాగ్రామ్ వేయండి. నేను ఇంకా యు అనేది డిఫైన్ చేయలేదు. ఐ వాంట్ డిఫైన్ ఫస్ట్ డెల్టా యు అండ్ దెన్ యు. రాయండి, ఇక్కడ దాకా రాయండి. అయిపోయిందా? స్మరణ ఓకే కదా. సరే P into cos 1 minus cos 2, అంటే నేను ఎలక్ట్రికల్ ఫోర్స్ వల్ల టార్క్ ఇలా యాక్ట్ అవుతుంది ఇటు పక్కకి. మనం ఎలా అప్లై చేయాలి? ఇలా అప్లై చేయాలి టార్క్. ఇలాగా టార్క్ ఇలా ఉంది, డీటా కూడా ఇలాగే ఉంది. వర్క్ డన్ పాజిటివ్ వస్తుంది ఇక్కడ. అర్థం అవుతుందా? వర్క్ డన్ ఎలక్ట్రికల్ ఫోర్స్ వల్ల టార్క్ ఇలా ఉంది కదా. మనం ఎలా అప్లై చేయాలి టార్క్? ఇలా అప్లై చేయాలి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇలాగా. అర్థం అవుతుందా? So what is the formula ultimately we got? Work done by electrical force and adigadan kone kone minus pattern mein. Work done by the electrical force adigate en jaastar. P into cos theta 2 minus cos theta 1 osta. Electrical force hai the external force hai. Work done by external force. So the rest jaastar na. Ikan naaku delta U ante enti. Delta U is work done by the external force ani cheppanu kada. Delta U ante final potential energy minus initial potential energy. Adi already derive chesanu. PE into cos theta 1 minus cos theta 2. Adi avutunda? Idi already derive chesanu kada. Change in potential energy ante eppudu em ayyali? Final minus initial. Ikkada manam oka assumption teeskundam. That is important. Assumption is at theta is equal to 0, potential energy is taken as 0. అర్థం అవుతుందా? మనం ముందు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిఫైన్ చేస్తున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇన్ఫినిటీ 0 తీసుకున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఇన్ఫినిటీ 0 తీసుకున్నాం. ఇక్కడ ఎలా తీసుకుందాం? What is the assumption here? Theta is equal to 90. Sorry. Theta is equal to 90. Theta is equal to 90 degree. Potential energy 0 on this kundam. Okay. U2 minus 0 is equal to PE into cos 90. Cos 90 is 0. Minus cos theta 2. And U2 is equal to cos 90 is 0. Minus PE cos theta 2 is 0. అర్థమవుతుందా? అంటే థీటా 2 యాంగిల్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే మైనస్ పిఈ కాస్ థీటా 2 అని వస్తుంది. మరి థీటా యాంగిల్ దగ్గర, ఇఫ్ యాంగిల్ మేడ్ బై ద డైపోల్ ఈస్ థీటా, దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది? మైనస్ పిఈ కాస్ థీటా. దీన్ని ఎలా రాస్తాం అంటే మైనస్ పి బార్ డాట్ ఈ బార్ అని రాస్తాం. అర్థమవుతుందా? రైట్ అమ్మా, మైనస్ పి బార్ డాట్ ఈ బార్. ఓకే, ఇస్ దిస్ ఓకే? ఫైన్. అంటే అసంప్షన్ తీసుకోవాలి కంపల్సరీ, అదర్వైజ్ వీ కెనాట్ డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమవుతుందా?
చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనే ఎప్పుడు డిఫైన్ చేస్తూ ఉంటాం కదా మనం. PE cos theta ఎలా డిఫైన్ చేయొచ్చు? PE cos theta is minus P bar dot E bar. ఇక్కడ రాసేయండి లాగ్, ఇందాక ఈ డయాగ్రామ్ ఎలాగో వేశారు కదా, ఇది ఇది రాయాలి, ఇక్కడ దాకా రాయండి. I'll drink some water. Okay. I'm able to see good number of students. Mali 1.5 minute undi, 1.5 minute tarvata login avvali. Please login again. Mana parents ki emaina kabulu cheppochu. Ayipoyindi anta class ayipoyindi anta end ayipoyindi meeting anta. మనమే కదా లూజ్ అయ్యేది. లాస్ట్ మినిట్ ఉంది, దాని తర్వాత మళ్ళీ అదే లింక్ తో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ దరేస్ చేస్తాను. మైనస్ పి బార్ డాట్ ఇ బార్ లెస్ దాన్ 1 మినిట్ ఉంది, మళ్ళీ అదే లింక్ తో లాగిన్ అవ్వండి. ఇది అయిపోయింది కదా. You need to log in with the same link. Okay. Now, we need to discuss about types of equilibrium. Types of equilibrium that are existing here. The first the stable equilibrium position and now. స్టేబుల్ ఈక్విలిబ్రియం లోని పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుంది. ఇంకా జాయిన్ అవుతున్నారా? పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ మినిమం. సాయి దీపక్ కటింగ్ బాగుందమ్మా. సరే, స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే two types of equilibrium we have here. One is stable and the second one is unstable. And then in first dipole ni in the direction of the field pedtanu, ikkada force q meeda ipakka act avutundi, qe force ipakka act avutundi, ee minus q charge meeda force qe untadi, opposite direction lo untadi. So cheppandi, q charge valla క్యూ చార్జ్ మీద ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, మైనస్ క్యూ చార్జ్ మీద ఫోర్స్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్ ఇస్ జీరో. అర్థమవుతుందా? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్ ఇస్ జీరో. ఓకే, సరే.
అంటే ఎక్కడైతే ఫోర్స్ జీరో ఉందో దాన్ని ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం పొజిషన్. అండ్ ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. స్టేబుల్ ఈక్విలిబ్రియం దగ్గర తీటా జీరో ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ డైపోల్ మూమెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ జీరో. డైపోల్ మూమెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ జీరో. ఈ డయాగ్రామ్ ఇక్కడ దాకా రాయండి. ఓకే, సార్ నెక్స్ట్ తీటా జీరో ఉంటుంది. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి తీటా జీరో అని. నెక్స్ట్ సెకండ్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఏంటంటే సెకండరీ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం లో మనకి తీటా 180 ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా? మైనస్ పిఈ. అంటే ఇది మినిమం ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుంది, మైనస్ పిఈ. తర్వాత తీటా ఈజ్ ఈక్వల్ టు 180 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది. అంటే మైనస్ పిఈ కాస్ 180 ఎంత? మైనస్ పిఈ కాస్ 180 పిఈ అవుతుంది. సో పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి మాక్సిమం అండ్ యాంగిల్ బిట్వీన్ పి బార్ అండ్ ఈ బార్ ఈస్ 180 డిగ్రీస్. అంటే మనం ఫీల్డ్ ఇలా ఉందనుకోండి, ఛార్జ్ ఒక ఛార్జ్ మైనస్ క్యూ ప్లస్ క్యూ ఛార్జ్ ఇవతల పక్కన పెట్టి మైనస్ క్యూ ఛార్జ్ ఇలా పెడతాం, ప్లస్ క్యూ ఛార్జ్ ఇటు పక్క అట్రాక్ట్ అవుతుంది, మైనస్ క్యూ ఛార్జ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో అట్రాక్ట్ అవుతుంటాయి. అంటే నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు జీరో. ఓకే, నెట్ ఫోర్స్ జీరో అయిందంటే ఈక్విలిబ్రియం పొజిషన్ కదా, ఇట్ ఈస్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. అర్థమైందా? అండ్ ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే, అన్స్టేబుల్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే పిఈ అని చెప్తాం. ఇట్ ఈస్ పిఈ. ఓకే, అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఒక ఎనాలజీ తీసుకుందాం. ఒక స్పెరిస్ ఒక హాలో స్పియర్ తీసుకుందాం. హాలో స్పియర్ లోపల ఒక చిన్న బాల్ పెడదాం, ఈ పైన ఒక చిన్న బాల్ పెడదాం. ఇక్కడ ఈ కింద ఉన్న బాల్ ట్యాప్ చేసాం అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, ఆసిలేట్ అవుతుంది, బ్యాక్ వచ్చేస్తుంది. ఈ పైన ఉన్న బాల్ ట్యాప్ చేస్తే ముందుకెళ్ళిపోతుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం ఉన్న చోట అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటే దిస్ ఇస్ ద పొజిషన్ వన్ అండ్ దిస్ ఇస్ ద పొజిషన్ టూ. పొజిషన్ వన్ ఏమంటామమ్మా? పొజిషన్ వన్ ఈస్ కాల్డ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ పొజిషన్ టూ ఈస్ కాల్డ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అదవుతుందా? వాట్ ఇస్ దిస్ పొజిషన్ వన్? స్టేబుల్. అండ్ వాట్ ఇస్ ద పొజిషన్ టూ? అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ దాకా రాయండి. ఓకే, ఆర్ యు రైటింగ్? ఫస్ట్ ఇది రాయాలి ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్. Unstable equilibrium. Unstable equilibrium దగ్గర డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? తేడా 180 ఉంటుంది. అర్థమవుతుందా? సరే, రెస్ట్ చేయనా ఇవి. I can erase this na. So just మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ ఉంటదమ్మా? తీటా 180 దగ్గర. తీటా జీరో దగ్గర మైనస్ పిఈ ఉంటుంది. మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? తీటా 180 దగ్గర, అంటే పిఏ అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత వి హ్యావ్
Let us see some examples based on this concept. Then you can understand even more clearer, in a clearer way. First example chudandi. Idu manaki electric field undi. So there is a uniform electric field. Ikkada manaki minus q charge undi, plus q charge undi. Adavutunda. And ఇక్కడ యాంగిల్ తీటా ఉంది. ఈ మైనస్ క్యూ చార్జ్ కి మాస్ ఎం ఉంది, ప్లస్ క్యూ చార్జ్ మాస్ కూడా ఎంఏ అని తీసుకుందాం. చార్జ్ ఉందంటే కంపల్సరీ మాస్ ఉంటుంది, మాస్ ఉంటే కంపల్సరీ చార్జ్ ఉండాలని గ్యారంటీ ఏం లేదు. అర్థమైందా? మాస్లెస్ చార్జ్లెస్ బాడీస్ కూడా ఉంటాయి కదా, అర్థమవుతుందా? సరే, వాట్ ఈస్ ద ఇనీషియల్ యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ డైపోల్? Angular acceleration. What is the initial angular acceleration of the dipole? Okay, that is the question. Marke tau endamma pe sin theta ay kada, tau is pe sin theta, tau ante I alpha ay kada. P and Q into 2A and Ratha into E into sin theta. I need MA square into 2 and Ryan. And take a distance A negata. And take the axis of rotation. About the axis of rotation, moment of inertia in the MA square. Din kuda MA square. So, motto and the moment of inertia 2MA square. A and acceleration gaadu, distance. Alpha and angular acceleration. Q into 2A into E sin theta. A cancel out. 2 out cancel out. Alpha is equal to ento chindi? QE sin theta divided by MA. MA is force kaade, A and side. Ikkada nilu ona length. Adavutna. So this is the answer. Right. You need to calculate the angular acceleration at this position. Initial angular acceleration under them. Right, I'm going to examples then. Is it over? Rasena? A distance kuda A ne. This distance is also A. Moment of inertia is sigma mr square kada. So one more question. This I am erasing. Right. Chadvastane. Okay, ఇక్కడ మనకి ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం, ప్యారలల్ లైన్స్ విత్ ఈక్వల్ స్పేసింగ్. ఇప్పుడు నేను డైపోల్ ని త్రూ ఏ స్మాల్ యాంగిల్ ఐ హావ్ రొటేటెడ్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే డైపోల్ ఈస్ రొటేటెడ్ బై ఏ స్మాల్ యాంగిల్ తీటా. Small angle theta and is left freely find the time period of
ऑसिलेशंस. ओके मैग्नेट सस्पेंड मन अट चूपी नॉर्थ वेब चूपी दैपन इलागे ऑसिलेट कदा सेम इलागे इक इलेक्ट्रिक फील्ड इलेक्ट्रिक डाइपोल ऑसिलेट दिन टाइम पीरियड कटाली टॉर्क रिस्टोरिंग टॉर्क बैक टॉर्क रिस्टोरिंग टॉर्क माइनस पी साइन थीटा ओके दिस इज नथिंग बट आई अल्फा माइनस पी इंटू थीटा अर्थम अटे इफ थीटा इज स्मॉल इफ थीटा इज स्मॉल अर्थम साइन थीटा कैन बी टेकन एज थीटा कदा अर्थम आलफा इज इकोड़ माइनस पी बाय आई इंटू थीटा देन वी कंपेयर विथ स्टैंडर्ड इक्वेशन ऑफ एसएचएम व्हाट इज द स्टैंडर्ड इक्वेशन ऑफ एसएचएम आलफा इज इक्वल टू माइनस ओमेगा स्क्वायर थीटा ए इज इक्वल माइनस ओमेगा स्क्वायर एक्स अदे कदा एंगुलर एसएचएम लो ए बदलु आलफा रादम एंगुलर एक्सेलरेशन रायाले एक्स बदलु थीटा रायाले सो ये रेंडु कंपेरेंस कूडा ओमेगा वस्तुंदी मनकि ओमेगा विल कम आउट टू बी रूट पीई बाय आई ओमेगा अंटे एंतम्मा 2 पाई बाय टाइम पीरियड कदा ओमेगा इज नथिंग बट 2 पाई बाय टाइम पीरियड दैट इंप्लाइज टाइम पीरियड इज 2 पाई रूट आई बाय पीई लास्ट द टॉर्क का टाइम पीरियड अदि अदवुतुंदा टौ टौ अनेदि इक्कड इलागा टॉर्क अंटे टौ अनि लेटर तो डिनोट चेस्तुन्नाम अदवुतुंदा రాసేయండి ఇక్కడ దాకా దట్ ఇస్ ద ఆన్సర్ 2 పై రూట్ ఐ బై పిఈ సరే వాట్ ఇస్ ద స్మాల్ యాంగిల్ అని చెప్పాలి అప్పుడే సైన్ తీటా తీటా అని రాసుకోవచ్చు Okay, I'm erasing this. Right. Okay, next. One more example I will give. Right. Next example. Naaku electric field ila undi. Dipole. This is P bar. 60 degrees angle make chestundi. Ippudu dipole ila tippanu. Ila tippanu. Ippudu kuda 60 degrees angle make chestundi. What is the work done? Work done entante PE into cos theta 1 minus cos theta 2. Zero kaadu work done. Endukante PE into cos 60 minus cos 120 ani raastam. Adho avutunda. Ante PE into half minus half minus half.
అంటే ఎంత వస్తుంది అంటే పిఈ వస్తుంది. హాఫ్ లోంచి మైనస్ హాఫ్ తీస్తే అనుకోండి వన్ వస్తుంది, హాఫ్ లోంచి మైనస్ హాఫ్ తీసేస్తే వన్ వస్తుంది. సరే ఏం లేదు, ఇక్కడ థీటా టూ ఏంటంటే 120 తీసుకోవాలి. అంటే డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అది తీసుకోవాలి. ఈ లోపల ఉన్న యాంగిల్ కాదు, ఇటుపక్క ఉన్న యాంగిల్. థీటా టూ ఈస్ 120 డిగ్రీస్ అని తీసుకోవాలి. అంటే యాంగిల్ మేడ్ బై డైపోల్ మూమెంట్ విత్ ఈ బార్, ఇటుపక్క కాదు మైనస్ ఈ బార్ కాదు, అర్థమవుతుందా? సో క్వశ్చన్ ఏంటి, రొటేట్ ద డైపోల్ ఫ్రమ్ పొజిషన్ ఏ టు పొజిషన్ బి, రొటేట్ ద డైపోల్ ఫ్రమ్ పొజిషన్ ఏ టు పొజిషన్ బి, క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, వర్క్ రిక్వైర్డ్ టు డూ సో. అర్థమవుతుందా? సో దాట్ ఈస్ ద క్వశ్చన్. రైట్ అమ్మా, అందరూ కాస్ 60 మైనస్ కాస్ 60 జీరో అని రాస్తారు. నాకు ఈ యాంగిల్ కావాలి, ఇక్కడ ఉన్న యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాంగిల్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో డైపోల్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అది కావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఆల్రెడీ 1 డే లాగింగ్ లో ఉన్నాము, షెడ్యూల్ ప్రకారం వాళ్ళు కెపాసిటర్ స్టార్ట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం, లాస్ట్ ది జస్ట్ రేజింగ్ దిస్. ఇది అర్థమైంది కదా, ఇది నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ రొటేటెడ్ ఫ్రమ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం టు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాను. రొటేట్ ద డైపోల్ ఫ్రమ్ స్టేబుల్ టు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్. వాట్ ఈస్ ద వర్క్ డన్? స్టేబుల్ అంటే తీటా జీరో కదా, అంటే తీటా 1 0, థీటా 2 180 అవుతుంది. థీటా 2 విల్ బి 180 అండ్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది, కాస్ 0 మైనస్ కాస్ 180 వస్తుంది. కాస్ 0 మైనస్ కాస్ 180, 1 మైనస్ ఆఫ్ మైనస్ 1, 2 PE వస్తుంది ఆన్సర్. అర్థమైందా? స్టేబుల్ ఈక్విలిబ్రియం నుంచి ఎక్కడ దాకా తిప్పాం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం తిప్పాం, What is the work required? Right. The right click screenshot this is going to screenshot this going next problem. Get along. You go to problem the last year. You got one. Miru stable equilibrium to maximum torque position and take. అప్పుడు థీటా 2 90 తీసుకుంటారు, మాక్సిమం టార్క్ పొజిషన్ ఏంటి, థీటా 90 కదా. అర్థమవుతుందా? సో దిస్ ఐ విల్ అరేస్ రైట్. ఓకే, కాన్సెప్ట్ అవుతుంది. లాస్ట్ ది లాస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక డైపోల్ ని పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ పెడతాను. ఐ విల్ కీప్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఓకే, నా డైపోల్ ఇలా పెట్టాను, అంటే ఇక్కడ ప్లస్ క్యూ చార్జ్, ఇక్కడ మైనస్ క్యూ చార్జ్ ఉంది. ఓకే, ఈ క్యూ చార్జ్ మీద క్యూఈ ఫోర్స్ ఇప్పక్ యాక్ట్ అవుతుంది, ఈ క్యూ మైనస్ క్యూ మీద ఇప్పక్ యాక్ట్ అవుతుంది ఫోర్స్. అదవుతుందా? టర్న్ అవుతుంది. ఈక్విలిబ్రియం పొజిషన్ వచ్చేసరికి దాని యాంగులర్ స్పీడ్ ఎంత? ఫైండ్ ద యాంగులర్ స్పీడ్
एंगुलर स्पीड ऑफ द डाइपोल व्हेन इट रीच्ड द इक्विलिब्रियम पोजिशन, व्हेन इट रीच्ड द इक्विलिब्रियम पोजिशन, स्टेबल इक्विलिब्रियम पोजिशन, व्हेन इट रीच्ड द स्टेबल इक्विलिब्रियम, लेट्स व्हेन इट्स एंगल इज 0 डिग्री सेंटर्ड पोजिशन అర్థమవుతుందా? ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేస్తాం మనం. వి టేక్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇనీషియల్ ఎనర్జీ, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు, ఇలా రాస్తాం కదా, థీటా ఇస్ ఈక్వల్ టు 90 దగ్గర, థీటా ఇస్ ఈక్వల్ టు 90 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? జీరో కదా. కైనెటిక్ ఎనర్జీ కూడా ఇనీషియల్ గా జీరోయే. ఇప్పుడు థీటా ఇస్ ఈక్వల్ టు 0 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? మైనస్ పిఈ కాస్ 0. కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ అని రాస్తాం. అర్థమవుతుంది? రొటేట్ అవుతుంది కదా. అంటే పిఈ, పి అంటే క్యూ ఇంటూ 2a అని రాయండి, ఇంటూ ఈ ఇస్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఎంఏ స్క్వేర్ ఇంటూ 2 అని రాయాలి. అంటే మధ్యలో డిస్టెన్స్ ఏ కదా, అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎంత దూరంలో ఉంది చార్జ్, దీని మాస్ ఎం, దీని మాస్ కూడా ఎంఏ, ఏ ఎంఏ స్క్వేర్ ఇంటూ 2, ఇది మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఇంటూ ఒమేగా స్క్వేర్. టూ టూ క్యాన్సిల్ అయింది, ఒక ఏ క్యాన్సిల్ అయింది, ఒమేగా ఎంత వస్తుందంటే ఒమేగా విల్ బి రూట్ ఓవర్ 2 క్యూఈ బై ఎంఏ. దిస్ ఇస్ ఒమేగా యాంగులర్ స్పీడ్. వాట్ వీ హావ్ అప్లైడ్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అర్థమవుతుందా? టోటల్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటది కదా. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? మైనస్ పిఈ కాస్ 0 కదా. ఇప్పుడు ఇది ఇలా వచ్చినప్పుడు, ఇలా ఉన్నది, ఇలా తిరిగినప్పుడు మైనస్ పిఈ కాస్ 0 ఉంటది. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది? హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ వచ్చింది. ఒమేగా క్యాలిక్యులేట్ చేయగలం ఇక్కడ నుంచి. వాట్ వి హావ్ అప్లైడ్. సో రేపు క్లాస్ లో మీకు కెపాసిటర్స్ స్టార్ట్ చేస్తాను, రైట్? అండ్ దిస్ ఇస్ ద టాపిక్. అండ్ ఈవినింగ్ యూ కెన్ జాయిన్ ఫర్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ డిస్కషన్. ఓకే, బై ఎవ్రీబడీ, టేక్ కేర్.